खम्मम स्तंभाद्रि पुरोहित संक्षेम संघं आध्वर्यंलో ఈరోజు టీఎన్జీఓ కాలనీలో అమరలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. మనమందరం కూడా తెలుగు తక్కువ వాళ్ళగా నటించనైనా లేదా సంఘం అధ్యక్షుడు మార్తి వీరభద్ర ప్రసాద్ శర్మ అధ్యక్షతన పురోహిత సంఘం విశత కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో మరణించిన సూరిమోహన్ కృష్ణ శర్మ, దుగ్గిరాల సత్యనారాయణ శర్మ, మాతృమూర్తి శేషమాంబకు సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో పురోహితులకు కావాల్సిన అవసరాలు, సమస్యలపై చర్చించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం ముఖ్యం కాబట్టి సంఘం తరపున ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. బ్రాహ్మణ ప్రతి ఒక్క బ్రాహ్మణ బంధువు కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి తమ సూచనలు తెలియజేసి సంఘాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని తమ సూచనలు తెలియజేశారు. అందరి సూచనలు సలహాలతో సంఘాన్ని ముందుకు తీసుకొస్తూ బ్రాహ్మణ్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా సంఘం కృషి చేస్తుందని ఈ సమావేశం వచ్చిన అందరికీ కూడా ఆర్థికంగా బలోపేతంగా లేనటువంటి పురోహితులకి సహాయం చేయటం, అలాగనే వాళ్ళ ఆరోగ్య విషయాల్లో మనకి తెలిసినటువంటి డాక్టర్ల ద్వారా వాళ్ళకి చూపించి వారికి తక్కువ మొత్తంలో వైద్య సహాయం అందేటట్టుగా చేయడం, అలాగనే వాళ్ళకి ఇన్సూరెన్స్ లాంటి పాలసీలు ప్రభుత్వం ద్వారా కానీ లేదా సంఘం ద్వారా కానీ ఏర్పాటు చేసేటటువంటి అవకాశం గురించి చర్చించడం, అలాగనే మరి చేసేటటువంటి కార్యక్రమాల్లో పురోహితులకి అను యజమానులకి మధ్య సంబంధాలు జరిగేటట్టుగా పురోహితులు ఎటువంటి ఇబ్బంది పడకుండా, పురోహితులు యజమానులు ఇబ్బంది పడకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి దాని గురించి కూడా చర్చించడం. ఈ సమావేశంలో కార్యదర్శి అవధానుల కృష్ణ శర్మ, కోశాధికారి రంగావజ్జుల దిలీప్ శర్మ, బ్రాహ్మణ పెద్దలు ఐతపు వెంకటేశ్వర శాస్త్రి, ఐతపు శ్రీనివాస్ శర్మ, సురస దుర్గా ప్రసాద్ శర్మ, సరస్వతి భట్ల శ్రీధర్ శర్మ, ముళ్లపూడి గిరిబాబు శర్మ, అన్నావజ్జుల ప్రసాద్ శర్మ, ఆమంచి సురేష్ శర్మ మరియు ఇతర బ్రాహ్మణ పెద్దలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య పురోహితాన్ని కులవృత్తిగా గుర్తించాలి అనేటువంటి లక్ష్య సాధనతో ఏర్పడిన ఈ సమాఖ్య పశ్చిమ గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీ వాసవి జిఎంఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా, పూర్వపు అధ్యక్షుడిగా చేసినటువంటి నుదురపాటి రామకృష్ణ శర్మ, అలాగే నూతన జిల్లా అధ్యక్షుడిగా సుదర్శనం దుర్గాబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నుదురుమాటి శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పదవులను స్వీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య విధి విధానాలు అనుసరిస్తూ మన సమాఖ్య ముఖ్య లక్ష్య సాధనమైన ఆంధ్రప్రదేశ్ పురోహిత పురోహితులందరూ ప్రభుత్వము శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప మహాసంగమం సుమధుర సుప్రభాత సేవతో పంచాద్రి స్వరునకు పంచవాయిద్య ప్రభలతో ఘంటనాదములతో శంఖారావములతో అఖండ జ్యోతులతో అయ్యప్ప మహాసంగమం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ పర్యవేక్షణలో సుమారు 60 గంటల పాటు నిర్విఘ్నంగా అయ్యప్ప స్వామి వారికి విశిష్ట పూజాసేవలు జరుగును. కార్తీక మాసమునందు నిర్ణయించబడిన శుభముహూర్తం నవంబర్ 18వ తేదీ 2022 శుక్రవారం. మహోత్సవం ప్రారంభం ప్రాంగణ శుద్ధి, పుణ్యాహవచనం, గోపూజ జరుగును. 19/11/2022 స్థిరవారం నాడు శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామివారి యంత్ర మంత్ర తంత్రయుక్త త్రికాల భగవతీ సేవ సహిత అష్టాదశ మహాహోమములు, అహోరాత్ర అయ్యప్ప విళక్కు పూజ జరుగును. 20/11/2022 ఆదివారం నాడు శ్రీ అయ్యప్ప స్వామి వారికి అష్టాభిషేకములు, త్రికాల అయ్యప్ప సేవా సహిత లక్షార్చన పూర్వక పుష్పయాగాంజలి, మహాపడిపూజ భజన కార్యక్రమం జరుగును. వేదిక మాకినేని బసవపున్నయ్య స్టేడియం, సింగ్నగర్, విజయవాడ.
యావన్మంది భక్తులు తరలివచ్చి శ్రీ స్వామిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి సకుటుంబ సమేతముగా తరించగలరని, స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన. పూజ మహోత్సవమునందు సకల పూజ హోమాదులయందు పాల్గొనుటకు గురుస్వాములకు అయ్యప్ప భక్తులకు ఉభయదాతలుగా అవకాశం పొందగోరు భక్తులు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆంధ్రప్రదేశ్ విభాగమునకు తమ వివరములు సమర్పించగలరు. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ బెల్లపు హరిప్రసాద్ 9845806 80 విజయవాడ సింగిలర్ నాగిరేణి బసవ పుణ్యస్టేడియంలో స్వామివారి కార్యక్రమం జరుగుతు ఈ కార్యక్రమం టి శబరిమల మేల్శాంతి ప్రధాన పూజారి గారు మహేశ్వర మోహన్ గారు ఇచ్చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో స్వామివారి వంశీకులు పందల రాజ వంశీకులు, అలాగే స్వామివారి సేనాధిపతి వంశీకులు, అలానే స్వామివారికి సంబంధించిన శబరిమల మేల్శాంతులు అందరూ ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం 19 నాడు ఉదయం గణపతి హోమంతో మొదలుకొని స్వామివారి అష్టాదశ హోమాలు, త్రికాల భగవతీ శివ, అయ్యప్ప విలక్కు, అట్లాగే స్వామివారి లక్షార్చన, 20 సాయంత్రం అయ్యప్ప స్వామివారి మహాపరిపూజ కార్యక్రమంతో కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో స్వామివారి 50 భక్తులు, మాలారణ చేసిన అయ్యప్ప స్వామి భక్తులు, భవానీలు అందరూ కార్యక్రమం ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కార్యక్రమం జయప్రదం చేయవలసింది.